డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా చిన్నకోడూరు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పిట్ల పరశురాములు మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎర్రవేలి రాజిరెడ్డి, బీజేపీ నాయకులు ముచ్చెల నాగరాజు, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి నిమ్మల శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షులు బుర్ర ఎల్లంగౌడ్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు మణికాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మాతంగి నాగరాజు, ఓబీసీ అధ్యక్షులు చంద్రం, మండల సోషల్ మీడియా కన్వీనర్ కిషన్ యాదవ్, రవీందర్ శేఖర్ రెడ్డి, రాకేష్ రమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారికి పూలమాలను వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా రోజులు మారుతున్న కొద్దీ భారతదేశంలో కొన్ని విధమైన శక్తులు రాజ్యం మేలడానికి ప్రయత్నం చేస్తున్నాయి. వాటన్నిటి గురించి పూర్తిగా విశ్లేషణ జరగాలంటే భారత రాజ్యాంగం యొక్క విలువలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. భారత రాజ్యాంగంలో ఉన్న నిబంధనలను నియమాలను తూచా తప్పకుండా ఈ భారతీయులందరూ పాటించిన రోజు భారతదేశం ప్రపంచ దేశాలను అగ్రగామిగా నిలబెట్టడానికి ఆ రోజు భీమ్రావు అంబేద్కర్ గారు ఎంతో కృషి చేసి ఈ రాజ్యాంగాన్ని దృఢమైన రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే ఒక దృఢమైన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అన్ని వర్గాలను అన్ని మహిళ కానీ పురుషులు కానీ వీళ్ళందరికీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఒక్కొక్కరికి అన్ని రకాలుగా ఏ విధమైన కట్టుబాట్లు ఉండాలి, ఏ విధమైన హక్కులు ఉండాలి, ఏ విధమైన ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతిని చిన్నకోడూరు మండల పార్టీ ఆధ్వర్యంలో చిన్నకోడూరులో ఘనమైన నివాళులు మరి రాజ్యాంగ నిర్మాత గారికి అర్పించడం జరిగింది. ఏదైతే రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తాను రాసుకున్న రాజ్యాంగం ఎట్లుండాలి, తాను కలుగుల కన్నా భారతదేశం యావత్తు భారతదేశం ఎట్లుండాలని చెప్పేసి ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు కలలుగన్నారో ఆ విధంగానే తను రాజ్యాంగం రచించి ప్రతి ఒక్క దళితునికి ప్రతి ఒక్క పేద ప్రజలకి లబ్ధి చెందాలని చెప్పేసి ఆయన కలలుగన్నటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసిండు. అదేవిధంగా ఇవాళ యావత్తు భారతదేశం కూడా ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారంటే ఒక కేవలం ఒక సమాజానికి ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఇవాళ రూపాంతరం చేస్తున్నటువంటి కుహాన మేధావులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేటువంటి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక మతానికి సంబంధించిన ఒక శక్తి కాదు. ఆయన ప్రతి ఒక్క భారత దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క